తెలంగాణలో రాజకీయం వేడెక్కింది అధికార ప్రతిపక్షాల మధ్య ఓ రేంజ్లో వార్ నడుస్తోంది అధికార విపక్ష నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు ఆరోపణలు చేసుకుంటున్నారు సై అంటే సై అంటున్నారు సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది నేతలు తమ ప్రత్యర్థిని ఇరుకున పెట్టేందుకు సోషల్ మీడియాను వేదికగా మార్చుకున్నారు సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ను టార్గెట్ చేశారు ఇంతకి ఆయన ఏమని ట్వీట్ చేశారంటే ఉద్యమకారులకు పార్టీలో చోటు ఇవ్వం కే కేసీఆర్ దళితులకు మూడెకరాలు ఇవ్వం కేసీఆర్ దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వం కేసీఆర్ ఖాళీలున్న ఉద్యోగాలను భర్తీ చేయం కేసీఆర్ నిరుద్యోగ భృతి ఇవ్వం డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వం దళిత బంధు అర్హులకు ఇవ్వం పంచాయతీ మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వం ప్రకటనలే తప్ప ఆలయాలకు సైతం నిధులు ఇవ్వం ముఖ్యమంత్రి ప్రధాన బాధ్యతల్లో ప్రజలకు చోటు ఇవ్వనప్పుడు నిన్ను ఎందుకు భరించాలి సహించాలి అసలు కేసీఆర్ తన పార్టీ నుంచే తెలంగాణను తొలగిస్తే ఆయనను ఎందుకు ఈ రాష్ట్రం నుంచి తొలగించకూడదు అని ట్విట్టర్లో ఘాటుగా ప్రశ్నించారు బండి సంజయ్ ఇక కాంగ్రెస్ నేతలు తగ్గేదేలే అంటున్నారు బీఆర్ఎస్ బీజేపీ లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు రెచ్చిపోతున్నారు వాళ్ళు కూడా సోషల్ మీడియా వేదికగా బీజేపీ బీఆర్ఎస్లను టార్గెట్ చేస్తున్నారు మంత్రి కేటీఆర్ బండి సంజయ్కు తెలంగాణ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది దొంగలు దొంగలు తన్నుకుంటే చోరీ కథ బయటపడిందంట అంటూ ట్వీట్ చేసింది కాంగ్రెస్ విభజన చట్టాన్ని తుంగలోకి తొక్కి తెలంగాణను పట్టించుకోలేని పార్టీ ఒకటి ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కాంగ్రెస్ చట్టబద్ధత కల్పించిన హామీలను కూడా సాధించలేని చవట పార్టీ మరొకటి ఇద్దరు తోడుతుంగలే ఇద్దరూ తెలంగాణ ద్రోహులే అంటూ ఘాటుగా ట్వీట్ చేసింది కాంగ్రెస్